హై వ్యూవర్స్, తెలుగులో చాలామంది కమెడియన్స్ ఉంటారు. గతంలో అంటే బ్రహ్మాండం తర్వాత ఇంకెవరైనా, ఇప్పుడు వచ్చేసి చాలామంది కనిపిస్తూ ఉన్నారు. ఈ చాలామంది అన్నప్పుడు మ్యాక్సిమం ఈ కమెడియన్లందరూ కూడా డే వైజ్ రెమ్యునరేషన్ అనేది ఉంటుంది. ఈ డే వైజ్ రెమ్యునరేషన్ అన్నప్పుడు హార్డ్లీ ఉంటే మన తెలుగులో 4 లక్షలు లేదంటే 5 లక్షలు, ఇంకా ఉందరంటే 6 లక్షలు హయ్యెస్ట్ నాకు తెలిసినంత వరకు పర్ డే ఒక కమెడియన్కి ఇచ్చే రెమ్యునరేషన్. తమిళనాడులో కూడా చాలామంది కమెడియన్స్ ఉన్నారు, బట్ వడివేలు అన్నది వాడు టాప్ రేంజ్లో ఉన్నాడు. బట్ మరి ఏమైంది అంటే కొన్ని ఇష్యూస్ వల్ల అతని గ్రాఫ్ పడిపోయింది, అండ్ మరో అతను సినిమాలోకి తీసుకోలేదు. ఇప్పుడు తీసుకున్నా సరే అంత లాభం లేకపోతా ఉంది. బట్ 2009లో యోగి అనే సినిమా ద్వారా బాబు అని చెప్పేసి ఒక అతను పరిచయం అయ్యాడు. అతన్నే యోగి బాబు యోగి బాబు అంటూ పిలవడం మొదలెట్టున్నారు. భారీ డైలాగులు కొట్టడు, అతని ఆకారం చూస్తేనే నవ్వు వచ్చేది. అట్టుంటాడు ఆకారం, ఆ ఎక్స్ప్రెషన్స్, వాటి ద్వారానే సూపర్గా క్లిక్ అయ్యాడు. మన తెలుగులో డబ్బింగ్ సినిమా ద్వారా బాగానే పరిచయం అయ్యాడు అందరికి కూడా. ఆ యోగి బాబు కట పర్ డే రెమ్యునరేషన్ 18 లక్షలు పర్ డే అంటే ఒక 25 రోజులు వేసుకోండి, లేదు ఒక నెల వేసుకోండి, 4 కోట్ల పైచిలకు రెమ్యునరేషన్ ఈజీగా సంపాదించేస్తాడు. ఈ యోగి బాబు మీద మొన్న ఎవరు ఒక నిర్మాత కమ్మ డైరెక్టర్ పాపం బాగా ఫైర్ అయ్యాడు, బాధపడుతూ కూడా చెప్పాడు, నా సినిమాలో యాక్ట్ చేసి నెక్స్ట్ సినిమా చేస్తాను చెప్పేసి అడ్వాన్స్ తీసుకొని అలా చెయ్యకపోగా మరల వేరే నా గురించి నెగిటివ్గా చెప్పి నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యాడు అదేంది అని చెప్పి. ఇండస్ట్రీలో నిజంగా ఇటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. అది నిజమా అబద్ధం నాకు తెలియదు. ఇటువంటి వాళ్ళు ఈజ్ నథింగ్ బట్ ఈ నిర్మాత దర్శకుడు చెప్పినట్టుగా యాక్ట్రెస్ బైక్ కనపడినంత గొప్పగా ఉంటారు, లోపల చాలా చాలా రాజకీయాలు చేస్తూ ఉంటారు. పాయింట్కి వద్దాం. ఈ యోగి బాబుకి అయితే ఇప్పుడు తమిళంలో మంచి స్టార్డమ్ ఉంది. అండ్ ఒకరోజు యాక్ట్ చేస్తే చాలు, సంవత్సరం తరబడి హ్యాపీగా కూర్చొని తినవచ్చు. ఒకరోజు యాక్ట్ చేసిన 18 లక్షల పైచిలకు రెమ్యునరేషన్ యోగి బాబు. సో మీకున్న స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని బెస్ట్లో ప్రజెంట్ చేసుకుంటే వెళ్ళండి, గొప్పోళ్ళు అవుతారు ఎవరైనా కానీ.